ఇక ఇప్పుడు న్యాయ దర్శనం చూడండి. న్యాయ దర్శనం అంటే ఏమిటో గతంలో మనం చెప్పుకున్నాం. దత్తాత్రేయుడు ఇప్పుడు న్యాయ దర్శనాన్ని చెప్పిన తర్వాత న్యాయ దర్శనాన్ని ఖండిస్తూ ఉన్నాడు. నాయన పరశురామ, ఈ న్యాయ దర్శనంలో చెప్పినటువంటి మాటలు కూడా నిజం కాదు అని చెప్తూ ఉన్నాడు. న్యాయ దర్శనాన్ని చెప్పినటువంటి వాడు అక్షపాదుడు. అసలు న్యాయ దర్శనంలో ఏమున్నది అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూడండి. న్యాయ దర్శనంలో పునర్జన్మ అనేది ఉన్నది అన్నారు. జీవికి తాను చేసినటువంటి కర్మల యొక్క ఆధారంగానే ఉత్తర జన్మలు అనేవి లభిస్తాయి అని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. శరీరంలో ఆత్మ అనేది ఉన్నది అన్నారు. ఈ విషయాలన్నీ కూడా శంకర భగవత్పాదులు కూడా ఒప్పేసుకున్నారు, నిజమేను అన్నారు. కానీ ఇక్కడ ఈ న్యాయ దర్శనంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఎవరి ఆత్మ వాళ్ళదేను అన్నారు. అంటే ఆత్మ అనేది ఒకటి కాదు, అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి అన్నారు. ఈ మాటను మాత్రం ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం మనం. అనేకమైనటువంటి ఆత్మలు లేవు, ఒకటే ఉన్నది ఆత్మ. ఆత్మ అనేది పరమేశ్వర స్వరూపం. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అలా కాదు, ఈ రెండు ఒకటే. ఐత్రేయోపనిషత్తులో చెప్పాను చూడండి, పరమేశ్వరుడు మానవ దేహాన్ని సృష్టించిన తర్వాత ఈ దేహంలో తాను ప్రవేశించాలి అనుకున్నాడు, అలాగే ప్రవేశించడానికి రెండు మార్గాలు ఉన్నాయి అనుకున్నాడు. ఆ రెండు మార్గాలు ఏమిటి అంటే ఒకటి పైనుంచి, రెండోది కింద నుంచి. కింద నుంచి ప్రవేశించడం అనేది సేవకాలక్షణం కాబట్టి పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారానే మానవ శరీరంలో ప్రవేశించాడు అని చెప్పాడు. ఇప్పుడు అకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి సవళ బ్రహ్మవై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. అతడే ఆత్మ. కాబట్టి ఆత్మ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము అనేది కాదు, పరమేశ్వర స్వరూపమే. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, అంతేగాని వేరు కాదు. ఈ విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. న్యాయ దర్శనంలో ఉన్నటువంటి లోపం ఇది. ఆ తర్వాత ఈ న్యాయ దర్శనంలో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే రాగద్వేషాలు, అహంకారము, వీటన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి తత్వజ్ఞానము అని చెబుతూ దుఃఖం లేకుండా ఉండటమే మోక్షము అన్నారు. ఈ వాదాన్ని కూడా మనం ఒప్పుకోము. ఎందుకని అంటే అద్వైత సిద్ధాంతం మనం చెప్పుకునేది. అద్వైత సిద్ధాంతంలో దుఃఖం లేకుండా ఉండటము అనేది మోక్షం కాదు. మోక్షం అంటే దుఃఖం లేకుండా ఉండటము అని ఎక్కడా చెప్పలేదు. చూడండి, దుఃఖ నివృత్తియే మోక్షము అని ఎక్కడా చెప్పం మనం. అది కాదు మోక్షం అనేది. ఎందుకని అంటే మన దొడ్లో ఓ బండరాయి ఉంది, అది ఏ రకమైనటువంటి కర్మ చేయదు. బండరాయి ఏ రకమైనటువంటి కర్మ చేయదు, అది ఎట్లా పడి ఉంటుంది, ఎండకెండుతూ ఉంటుంది, వానికి తడుస్తూ ఉంటుంది. దానికి సుఖ దుఃఖాలు లేవు, రాగద్వేషాలు అంతకన్నా లేవు. అంత మాత్రం చేత ఆ బండరాయికి మోక్షం వచ్చిందా? అది మోక్షస్థితేనా? కాదు కదా. మరి దుఃఖం లేకపోవటమే మోక్షము అని చెప్తారేంటి? మీరు చెప్పినటువంటి మాటే గనక నిజమైతే ఆ బండరాయి మోక్షంలో వచ్చి ఉండాలి, మోక్షం పొంది ఉండాలి. అంటే ఆ బండరాయి యొక్క స్థితే మోక్షం అయి ఉండాలన్నమాట. కాబట్టి అది తప్పు. ఇక ఇంకో విషయం చూడండి, మానవుడు కర్మలు చేయాలి. కర్మల వల్ల ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఫలితం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుని మనం ఈ కర్మ చేయాలి, ఆ ఫలితాన్ని అనుభవించాలి. ఆ తర్వాత మనం కర్మలు చేయకపోయినప్పటికీ, కర్మలు చేసినా చేయకపోయినా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫలితాన్నే మనం సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ముందుగా సగుణారాధన అనేది చేయాలి, ఆ తర్వాత పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనేటటువంటి భావన అనేది కలగాలి. ఈ కలగటం అంటే ఊరికే నాకు కలిగింది కలిగింది అంటే ఏ లాభం లేదు, ప్రత్యక్షమైనటువంటి అనుభవం కలగాలి.
ఆ పరమేశ్వరుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అంతా పరబ్రహ్మ స్వరూపము. ఈ విధమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానము అనేది, ఈ ప్రత్యక్షమైనటువంటి అనుభవము అనేది కలిగితేనే ఇదే జ్ఞాన సముపార్జన. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రత్యక్షమైనటువంటి అనుభవము అనేది కలగటమే జ్ఞానాన్ని సముపార్జన చేయటము అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞాన సముపార్జన కావాలంటే మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ఆరాధించాలి, కర్మలు చేయాలి, యోగ సాధన చేయాలి, శాస్త్ర పాండిత్యం అనేది సంపాదించాలి, తపస్సు చేయాలి. ఇవన్నీ కూడా దీనికి మార్గాలు. దేనికి మార్గాలు? జ్ఞాన సముపార్జనకి మార్గాలు ఇవన్నీ కూడా. వీటి వల్ల ఏమీ మనకు మోక్షం రాదు. కర్మలు చేస్తే మోక్షం రాదు, భగవంతుని ఆరాధిస్తే మోక్షం రాదు, యోగం చేస్తే మోక్షం రాదు, శాస్త్ర పాండిత్యం వల్ల మోక్షం రాదు. ఇవన్నీ కూడా జ్ఞాన సముపార్జనకి మార్గాలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటి ద్వారా జ్ఞానాన్ని పొంది జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి, అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు చరాచర జగత్తును తనలో చూడగలుగుతాడు. ఇదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారము అంటే ఇదే. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి అనేటటువంటిది ఉపనిషద్ వాక్యం. ఎవరైతే బ్రహ్మని గురించి తెలుసుకుంటాడో అతడే పరబ్రహ్మ స్వరూపం. అటువంటి వ్యక్తికి కర్మశేషము అనేది ఉండదు. కర్మశేషం ఉన్నటువంటి వాడికే మళ్లీ పునర్జన్మ అనేది ఉంటుంది, అంతేగాని కర్మశేషం లేనటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదు. కర్మశేషం లేనటువంటి వాడికి మోక్షం సిద్ధిస్తుంది, దీన్నే ముక్తి అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ వీళ్ళేం చెబుతూ ఉన్నారు? ఈ న్యాయదర్శనంలో వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, దుఃఖాల్ని పూర్తిగా పోగొట్టుకోవటమే దిక్క దుఃఖ నివృత్తి మోక్షము అని చెబుతూ ఉన్నారు. అది కాదు అని చెబుతూ ఉన్నాం మనం. అది కాదు మోక్షం అంటే మరి ఏమిటి? ఇక్కడ కర్మశేషం ఉన్నంత వరకు ఈ జీవుడు జనన మరణాలు అనేటటువంటి ఈ బండి చక్రంలో పడి గిరాగిరా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి కర్మశేషం అనేది లేకుండా ఉండాలి. కర్మశేషం ఉన్నటువంటి వారికి పునర్జన్మ అనేది ఉంటుంది. కర్మశేషం లేకపోతే పునర్జన్మ ఉండదు. అతడికి మోక్షం వస్తుంది. దీన్ని ముక్తి అంటారు. ముక్తి అంటే ఏమిటి? విముక్తి. ఏమిటి విముక్తి? ఐహికమైనటువంటి బంధనాలను గురించి, ఈ బంధనాల నుంచి విముక్తి పొందటమే ముక్తి. ఇది ఇక్కడ ముక్తి అంటే ఇది అర్థం ఇక్కడ. అంతేగాని వాళ్ళు చెప్పినట్టుగా దుఃఖం లేకపోవటం అనేది ముక్తి కాదు. ముక్తి పొందినటువంటి వాడి యొక్క జీవాత్మ ఆ పరమాత్మలో దాంతో కలిసిపోతుంది. ఎలా కలిసిపోతుంది అంటే గాల్లో గాల్లాగా, నీరులో నీరులాగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్టుగా జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. న్యాయదర్శనంలో జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అయిపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పలామండి వీళ్ళు. ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి అనే విషయాన్ని వీళ్ళు చెప్పలా. అందుకే ఈ దర్శనాన్ని కూడా మనం ఒప్పుకోవటం లేదు. అద్వైత సిద్ధాంతం ఈ న్యాయ దర్శనాన్ని కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నది.